హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇంట్లో ఉండే రవ్వ అలాగే గోధుమ పిండితో ఇవాళ కొత్త టేస్టీగా ఉండే ఒక స్వీట్ చేయబోతున్నానండి. మీరైతే ఇంతవరకు ఎప్పుడు కానీ టేస్ట్ చేసిండ్రు. ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి. ముందుగా దీనికి ఒక చిన్న కప్పు గోధుమ పిండి అలాగే ఒక చిన్న కప్పు రవ్వ తీసుకోవాలండి. బొంబాయి రవ్వ తీసుకోవాలి. మీరు కప్పుతో తీసుకున్నా సరే, గ్లాస్తో తీసుకున్నా సరే అండి, కొలత ప్రకారం తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతోనే 4 కప్పులు నీళ్లు పోసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండికి 2 కప్పులు నీళ్లు, ఒక కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం 4 కప్పులు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలాగే ఇందులో తెల్ల నువ్వులు కొన్ని వేసుకొని అలాగే కొద్దిగా ఇలాచి పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని నీళ్ళంతా చక్కగా మరిగించుకోవాలండి. చూడండి, బాగా ఇలా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో ఉంచుకొని మనం తీసుకున్న రవ్వ అలాగే గోధుమ పిండి వేసుకొని కలుపుకోవాలండి. సిమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుతూ మనము రవ్వను వేసుకోవాలి. ఫస్ట్ రవ్వను వేసుకొని తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లోనే ఉంచుకొని ఇదంతా కూడా చక్కగా ఉడికించుకోవాలండి ఒక 3 నిమిషాల పాటు. చూడండి, రవ్వ అంతా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి బిర్యానీ ఆకులు తీసేసుకోవాలి. బిర్యానీ ఆకు వేయడం వల్ల మంచి సువాసన ఉంటుందండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. బెల్లం అంతా చక్కగా కలిసేలాగా ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఏ కప్పుతో అయితే మనం రవ్వ అవి తీసుకున్నామో ఆ కప్పుతోనే 2 కప్పులు ఫుల్గా పచ్చికొబ్బరి తురుమును వేసుకోవాలి. పొడి చేసిన బెల్లం 1 కప్పు వేసుకోవాలండి. 2 కప్పులు పచ్చికొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా సోంపు వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే సోంపు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయించండి. అలాగే కొద్దిగా నువ్వులు అలాగే కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని సన్నగా తురుముకున్న బాదం జీడిపప్పు అలాగే ద్రాక్షను వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూడండి, లైట్గా ఇలా దగ్గరకు వస్తే చాలండి, ఇలా కాస్త జ్యూసీగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము పిండి ఉడికించి పెట్టాం కదండి, రవ్వ అలాగే గోధుమ పిండి. ఇదంతా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాఫ్ట్గా వచ్చిన కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇలా రౌండ్ షేప్లో బాల్లాగా చుట్టుకోవాలి. ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని ఇలా పలచగా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా పలచగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకొని ఇదంతా బాగా ఫుల్గా కవర్ చేసేయాలండి. చూడండి, ఇలా బాగా కవర్ చేసిన తర్వాత రౌండ్ షేప్లో మళ్ళీ ఇలా బాల్లాగా చేసుకొని ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మంచి రౌండ్ షేప్లో ఇలా మనము అన్నీ చేసి ఉంచుకోవాలి. చూడండి, అన్నీ ఇలాగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ ఓవర్ హీట్ ఉండకూడదండి, మీడియంగా ఉండాలి హీటు. వీటిని వేసిన తర్వాత కాసేపు కదపకుండా వదిలేసేయాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కూడా చాలా తక్కువ సమయం అండి, 2 నిమిషాల్లో వీటిని ఫ్రై చేసేసుకోవచ్చండి. చూడండి, చక్కగా పొంగుతూ వచ్చాయి. అలాగే మంచి కలర్ కూడా వస్తుందండి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ టైం వేసేటప్పుడు కూడా ఆయిల్ హీట్ చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే వేయంగానే మాడిపోతాయి. చూడండి, ఇలా కాస్త ఆయిల్ తక్కువ హీట్లోనే ఉండాలండి. మనం ఉడికించాం కాబట్టి పిండి ఎక్కువ టైం కూడా పట్టదండి వీటిని ఫ్రై చేయడానికి. చూడండి, మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చూడడానికి తినడానికి ఇంకా అమోఘంగా ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఫ్లఫీగా ఎంత బాగున్నాయి కదా. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీ జ్యూసీగా తింటుంటే ఎంత బాగుంటాయో తెలుసా. వేడి వేడిగా తినండి, ఇంకా మాటల్లో చెప్పలేమండి ఆ రుచి. అంత బాగుంటుందండి. చల్లగా వేయనుకోండి, కాస్త సాఫ్ట్గా అయిపోతాయండి. కాబట్టి వేడి వేడిగా తినేసేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ఇలాగే చేసుకొని టేస్ట్ చేయండి. ఎలాగొచ్చే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.